మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రేమపూర్ణుడైన దేవుడు, కృపామయుడైన దేవుడు, సర్వలోక సర్వేశ్వరుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ యేసయ్యకే చెందునుగాక. ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. పరమగీత గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు మనలను విందుశాలకు తోడుకొని వెళ్తారు, అంతేకాదు మన మీద ప్రేమ అనే ధ్వజమును పైకెత్తుతారు. ఈ పరమగీత గ్రంథం ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువుకు ప్రియురాలైన సంగమునకు మధ్యన జరిగిన ప్రేమలేఖ. పరమగీత గ్రంథమును ఎప్పుడు చదివినా ఆధ్యాత్మిక ధోరణిలో మనం చదవాలి. ఈ దినాన దేవుడు మనకిచ్చిన వాగ్దానంలో తెలియజేస్తుంది, ఆయన నన్ను విందుశాలకు తోడుకొని పోయెను. ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు ప్రియురాలైన సంగమును విందుశాలకు తోడుకొని పోతున్నారు. ఈ లోకంలో చూస్తే భర్తలు అందరూ కాదు, కొంతమంది తమ భార్యలను వధశాలకు తోడుకెళ్తారు, ఇబ్బందుల శాలకు తోడుకెళ్తారు, రకరకాల పరిస్థితులున్న భయంకరమైన శాలలకు తోడుకెళ్తారు. కానీ మన దేవుడు మనలను విందుశాలకు తీసుకెళ్లే గొప్ప దేవుడు. ఆ విందుశాలలో ఏముంటుందంటే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. దేవుని యొక్క సన్నిధిలో సంతోషం, దేవుని యొక్క సన్నిధిలో పరవశం, దేవుని యొక్క సన్నిధిలో ఉత్సాహం. దేవుడు మనలను తోడుకొని ఆ ఆనందాన్ని ఇచ్చే శాలకు, సమాధానాన్ని ఇచ్చే శాలకు, సంతోషాన్ని ఇచ్చే శాలకు మనల్ని తోడుకెళ్తారు. యేసుక్రీస్తు ప్రభుతో ఉంటే ప్రతి సెకను విందుశాలే, ప్రతి సెకను ఆనందమే, ప్రతి సెకను సంతోషమే. అంతేకాదు ఆయన మన మీద ప్రేమ అనే ధ్వజమును పైకెత్తుతారు. ప్రేమతోనే ఒక బ్యానర్ దేవుడు మనకు దయచేస్తున్నారు. ఈ లోకంలో ఎక్కడా దొరకని ప్రేమ, ఈ లోకంలో ఎక్కడా దొరకని ఆరాధన, ఈ లోకంలో ఎక్కడా దొరకని ఆప్యాయత, సమస్తం ఆ ప్రేమ అనే ఆ ధ్వజములో దేవుడు మనకు దయచేస్తున్నారు. ఆయన మనలను ప్రేమించి మన ప్రాణప్రియుడు, ఆయన ప్రేమస్వరూపి అయిన దేవుడు. ఆయన ప్రేమకు పరాకాష్ఠే నీకోసం నా కోసం ప్రాణం పెట్టడం, తన ఆఖరి రక్తపు బొట్టు వరకు నీకోసం నా కోసం రక్తాన్ని చిందించడం. కనీసం మనకేదన్నా అస్వస్థతగా ఉంటే మన దగ్గరున్న వాళ్లే మనకు సెల్ఫీ తీసుకుంటారు తప్ప అటెండ్ అవ్వడం అనేది జరగదు. నిన్ను విడువక ఎడబాయక, నిన్ను విందుశాలకు తోడుకెళ్ళి నీ కష్టాల్లో, నీ నష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకులలో అనుక్షణం అనుక్షణం ఆయన తోడుగా ఉండి, అందుకనే 23వ కీర్తనలో దావీదు గారు అంటారు కదా, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నారు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తారు. పచ్చిక బయళ్ళు తర్వాత శాంతికరమైన జలములు, తరువాత విందుశాల. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు. ఇవన్నీ నడుచుచున్నప్పుడు నీ మీద ప్రేమ అనే ధ్వజం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఈ దినాన ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీకు ఆనందంలో కరువైందా? ఎవరు పట్టించుకోవట్లేదా? విసిగి వేసారిపోయి చితికిన జీవితంలో చంద్రవందరైపోయావా? యేసయ్య నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్ను విందుశాలకు తీసుకెళ్లడానికి, నీ మీద ప్రేమ అనే ధ్వజం పైకెత్తడానికి దినమెల్లా ఆయన చేతులు చాపి నీకోసం ఎదురు చూస్తున్నారు. ఆయన చెంతకు వస్తే నిన్ను విందుశాలకు తోడుకెళ్తారు, ఆయన చెంతకు వస్తే నీ మీద ప్రేమ అనే ధ్వజాన్ని ఆయన ఏర్పాటు చేస్తారు. ఆలస్యం నీదే, తొందరపడు, యేసయ్య దగ్గరికి రా. దేవుడు నిన్ను ప్రేమతో నింపి, దేవుడు నిన్ను విందుశాల అనే ఆనందానికి, విందుశాల అనే సంతోషానికి, విందుశాల అనే ఆప్యాయతలోనికి, విందుశాల అనే ఆదరణలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్లి
తన కౌగిలిలో నిన్ను హత్తుకొనుగాక. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. ప్రేమస్వరూపివి నీవే, ప్రేమ కలిగిన దేవుడవు నీవే తండ్రి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి పేజీలో ప్రభా నీ ప్రేమ నైనా వెదజల్లబడుతూ ఉంటుంది. ప్రభా, నువ్వు మమ్మల్ని ప్రేమించి మా మీద ప్రేమను ధ్వజముగా ఉంచి విందుశాలకు కొనిపోతున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. దేవా, నీ కౌగిల్లో ఉండడానికి, నీ చేతుల మీద మమ్మల్ని చిక్కుకున్నందుకు, నీ చేతి గాయాలలో మమ్మల్ని దాచుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని నమ్మి ఆమేన్ అన్నారో వారందరి బ్రతుకులలో నీ యొక్క సంతోషం, సమాధానం, నీ ప్రేమతో నింపి నీ నామమును మహిమపరచమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.